నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుపతిలో జనసేనానికి బ్రహ్మరథం, భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్. జనసేన అధినేత రాకతో కిక్కిరిసిన తిరుపతి పురవీధులు. కొట్టేసాయిపై పోలీసు అధికారిని దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. సోమవారం అమావాస్య కావటంతో భక్తులతో కిక్కిరిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం, రికార్డు స్థాయిలో రాహుకేతు పూజలు. ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తెలుగుదేశం హయాంలో చేపట్టిన రాయలసీమ అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం, పేర్కొన్న తెలుగు యువత చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు కాజూరు రాజేష్. వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త కొట్టేసాయిపై పోలీసు అధికారిని అంజయ్ యాదవ్ జరిపిన అమానుష దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం తిరుపతికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పార్టీ శ్రేణులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. జనసేనాన్ని రాకతో రేణుగుట్ట విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు రహదారులు జనంతో కిక్కిరిశాయి. జనసైనికులు వందలాది మంది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరగా పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10:30 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ రేణిగుట్ట విమానాశ్రయానికి చేరుకుగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయనకు మద్దతుగా ఉదయం నుంచే వేలాదిగా విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పూలవర్షంతో ముంచెత్తారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు సమస్యలు చెప్పుకునేందుకు ఎగబడ్డారు. ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలు స్వీకరించి వాహనంపై నుంచే చదివి పరిశీలిస్తారని సైగ చేశారు. మరో వ్యక్తి వాహనానికి చేరువుగా వచ్చి సమస్య చెప్పుకోవాలని కోరగా వాహనాన్ని ఆపి విన్నారు. రేణిగుంట విమానాశ్రయానికి వెలుపల రాగానే పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. రేణిగుంట కూడలి, గాజుల మండ్యం కూడలి, పద్మావతి మహిళా యూనివర్సిటీ మీదుగా బాలాజీ నగర్ సర్కిల్ కి చేరుకున్నారు. ప్రతి కూడలిలోనూ పార్టీ నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. నగరంలోని ప్రతి కూడలిలోనూ ఆడపడుచుల హారతులు స్వీకరించి వారికి కరచాలనం చేసి ఉత్సాహపరిచారు. బాలాజీ నగర్ సర్కిల్ మొత్తం వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు ప్రజలతో నిండిపోయింది. జనసేన శ్రేణులు లక్ష్యంగా పోలీసు అధికారిని దాష్టికాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తకు అండగా నిలిచేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి జేజేలు పలికారు. తమ నియోజకవర్గానికి రావాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి అధినేతను కోరారు. జనసేన పార్టీ కార్యకర్త కొట్టేసాయి పట్ల శ్రీకాళహస్తీ అమానుష వ్యవహార శైలిపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మా ఆఫీస్ కు వచ్చి శ్రీకాళహస్తి ఘటనపై ఫిర్యాదు చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది 2023 జూన్ 30 వరకు జిల్లాలో 2123 మంది మహిళలు మిస్ అయ్యారని తెలిపారు. 2085 మందిని ట్రేస్ అయ్యారని, 94 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. 26098 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మిస్ అయినట్లు ఎన్సీఆర్బి రిపోర్ట్ అయిందని తెలిపారు. 23390 మందిని గుర్తించామని, మిగిలిన 2705 మంది మాత్రమే గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం ఘటన సమయంలో గలాటా జరిగిందని, అడ్డుకునే క్రమంలో ఇది జరిగిందని తెలిపారు. ఇద్దరిని విచారిస్తున్నామని, ఒక కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. చార్జి మెమో ఇవ్వలేదని, హెచ్ఆర్సీ నుంచి నోటీస్ అందిందని సమాధానమిస్తామని పేర్కొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇటీవల జరిగిన శ్రీకాళహస్తి ఇన్సిడెంట్లో వాళ్ళ కార్యకర్తని సీఏ అంజయ్ యాదవ్ కొట్టడం జరిగిందనే దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను కొట్టే సాయి అని అతను ఈ నిరసన సందర్భంగా అతని పైన అంజయ్ యాదవ్ గారు చేసిన చర్యపైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. దానిపైన శాఖపరంగా విచారణ తీసుకుని విచారణ చేసి దానిపైన చర్యలు ఉంటాయని ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సంతృప్తి చెందాడు. విచారించిన తర్వాతనే ఏదైనా కూడా చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా విచారణ తీసుకున్నాడు, చర్యలు తీసుకుంటామని అతను తెలియజేయడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేషన్ ఇస్తూ ఇట్లా మా కార్యకర్త పైన సీఏ అంజు యాదవ్ గారు చేయి చేసుకున్నారు. దానిపైన విచారించి చర్య తీసుకోమని చెప్పారు. డిసిప్లినరీ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. దానికి మేము విచారించిన తర్వాత చర్య తీసుకుంటామని చెప్పేవారు కూడా. అంటే జనసేన పార్టీ కార్యకర్త కూడా అసభ్య పదజాలంతో పోలీసులు దూషించడం వల్ల చర్య తీసుకున్నారని కూడా పౌర హక్కులను గౌరవించాలని జనసేన పార్టీ క్రమశిక్షణతో ప్రజా పోరాటాలు చేస్తోందని పోలీసులకు అన్ని విధాలా మేము సహకరిస్తామని మాకు వారి సహాయం అవసరమని మీడియాతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎవరి ఇబ్బంది లేకుండా ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్ అన్నారు. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారని కానీ సీఐ రాజ్యాంగ విరుద్ధంగా సాయిని కొట్టారని తెలిపారు. జనసేన నేతలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పోలీసులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుందని దాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకుంటామని పేర్కొన్నారు. సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కుల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ డిసిప్లైన్ గా ఉంటుందని పోలీసులు అంత డిసిప్లైన్ గా లా అండ్ ఆర్డర్ ని కాపాడాలని హక్కులను కాపాడాలని పేర్కొన్నారు. కొట్టే సాయి చాలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. పిలిపించే కూడా కన్సర్న్ ఆఫీసర్ వారి మీద చేయి చేసుకున్నారు. ఇది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం. ఒకరి సిటిజన్ ఫండమెంటల్ రైట్స్కి ఇది ఉల్లంఘన. ఇది ఇది తెలియజేయడం జరిగింది. అలాగే మేము ఎప్పుడు కూడా ఇవాడు తెలియజేసింది కూడా మీరు మచిలీపట్నంలో చూస్తే కూడా అన్ని లక్షల మంది జనం దాదాపు 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనసేన పార్టీ తాలూకు డిసిప్లిన్ ఎలా ఉంటుందని చెప్పడానికి 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనగణమన మనకి అనౌన్స్ చేయగానే అందరూ 7 లక్షల మంది 6 లక్షల మంది లేచి నిల్చున్నారు ఆ రోజు. అంటే ఇంత క్రమశిక్షణగా ఉంటారు ఒక మాట అంటే. అలాంటిది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా పద్ధతిగా ఉంటారు. నేను వెరీ పర్పస్ఫుల్గా ప్రతిసారి పోలీస్ శాఖ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మన వల్ల. అట్ ద సేమ్ టైం మనం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడు కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం. మన ఇప్పటం గ్రామంలో కానీ ఖచ్చితంగా పోలీస్ శాఖ అధికారులు కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుంది, మేము అర్థం చేసుకోగలం. బట్ అది 2 పాయింట్ ఒక స్థాయి వరకు అర్థం చేసుకుంటాం కానీ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అడ్డగోలుగా కాలు రాసేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలా వచ్చి చేస్తాం. అలాగే మానవ హక్కుల కమిషన్ జడ్జి గారికి కూడా మనస్ఫూర్తిగా నా మా ధన్యవాదాలు తెలుపుకుండా సుమోటోగా కేసు తీసుకున్నందుకు. భవిష్యత్తులో ఇది అందరికీ ఇది ఒక పాఠం లాంటిది. అలాగే మేము కూడా ఈరోజు నా మాట ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎప్పట్లాగే మేము కూడా డిసిప్లిన్గానే ఉంటాం. అలాగే మీరు కూడా పోలీస్ శాఖని ఇష్టారాజ్యంగా వాడద్దు అనేది మా విన్నపం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్న సందర్భంగా శ్రీకాళహస్తి నుంచి జనసేన సైనికులు ర్యాలీగా తిరుపతికి బయలుదేరి వెళ్లారు. శ్రీకాళహస్తి జనసేన నాయకులపై సీఐ చేయి చేసుకున్న ఘటనను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ సభలో అధిక మంది శ్రీకాళహస్తి నుంచి పాల్గొనాలని జనసేన నాయకులు అభిమానులు భారీగా తరలి వెళ్లారు. శ్రీకాళహస్తి జనసేన నాయకులు కొట్టే సాయిపై వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్న ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి విచ్చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన కోసం శ్రీకాళహస్తి నుంచి జన సైనికులు భారీగా తరలి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద జనసేన అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికి అనంతరం జనసేన అధ్యక్షుడి వెంట ఎస్పీ కార్యాలయానికి భారీగా తరలి వెళ్లే విధంగా శ్రీకాళహస్తి నుంచి జనసేన నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. నేతలు వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. జనసేన అధ్యక్షుల సమక్షంలో శ్రీకాళహస్తి నుంచి భారీగా జనసేన కార్యకర్తలు తరలివచ్చినట్లు ప్రదర్శన చేసుకునే విధంగా స్థానికంగా జనసేన నాయకులు అభిమానులు జన సమీకరణ చేసుకుని ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన రాయలసీమ అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలుగు యువత చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు కాజూరు రాజేష్ తెలిపారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం మిషన్ రాయలసీమ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో రాయలసీమలో పలు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని పారిశ్రామిక హబ్గా ప్రకటించారని అన్నారు.
ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మానిఫెస్టోలో రాయలసీమ అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు ప్రకటించారని అన్నారు. 2024 లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాయలసీమను మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ మాట్లాడుతూ వైసీపీ పాలనతో 980 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు జిల్లాకు రావాల్సిన అమరరాజా ఫ్యాక్టరీ తెలంగాణకు తరలి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాయలసీమ ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేశారని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1600 కిలోమీటర్లు దాదాపు అదే విధంగా 52 నియోజకవర్గాలు అదే విధంగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు అదే విధంగా మన రాయలసీమ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమందరూ చూసాము. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈరోజు మన రాయలసీమ ఈరోజు ఎలా ఎనకబడిందో కూడా ఈరోజు మనం అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నాము. గత అదే అందులో భాగంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో విడుదల చేసిన మిషన్ రాయలసీమ ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రానున్న 5 ఏళ్లలో ఏ విధంగా రాయలసీమను అభివృద్ధి చేయాలో కూడా ఈ మిషన్ రాయలసీమ ద్వారా ఆయన విడుదల చేయడం జరిగింది. మిషన్ రాయలసీమ పేరుతో తెలియజేయడానికి ఒక బృహత్తరమైన బాధ్యత అప్పగించడం జరిగింది. రాయలసీమలో పల్లె పల్లెకు పోయి, గడప గడపకి పోయి, టౌన్లో, పార్లమెంట్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో రాయలసీమ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి రాయలసీమ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్క చోట చెప్పాలన్నటువంటి ఆకాంక్షతో ఇవాళ మిషన్ రాయలసీమ ఏర్పడడం జరిగింది. చిత్తూరు జిల్లాలో మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దేటువంటి క్రమంలో భాగంగా రాయలసీమలో ఎన్నో పరిశ్రమలకు వచ్చిన భాగంగా చిత్తూరు ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతిలోకి ఎన్నో సంస్థలు తీసుకొచ్చాము. చిత్తూరు జిల్లా నగిరిలో వెలసి ఉన్న మేల్ మర్వత్తూరు ఆదిపరాశక్తి ఆలయ ఆధ్వర్యంలో నగిరి పట్టణ పరిసర ప్రాంత దాతల సహకారంతో చక్రాల కుర్చీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో వెలసి ఉన్న మేల్ మర్వత్తూరు ఆదిపరాశక్తి ఆధ్వర్యంలో పట్టణ పరిసర ప్రాంత దాతల సహకారంతో నగిరి మందిర గురు పాదుకల మహోత్సవ సందర్భంగా నగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు చక్రాల కుర్చీలు, పరుపు దిండ్లు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లు, బిస్కెట్లు, చెవిటి వారికి వినికిడి పరికరములు, వికలాంగులకు చేతి కర్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రభావతి పర్యవేక్షణలు, ఇన్ఛార్జ్ ప్రధాన డాక్టర్ జరీనా మేడం, డాక్టర్లు కార్తికేయన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజశేఖర్, నర్సింగ్ స్టాఫ్ ఆదిలక్ష్మి, ఫార్మా సూపర్వైజర్ ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, ఓంశక్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో పలువురు భూ సమస్యలపై స్పందనలో ఫిర్యాదు చేశారు. తమ అనుభవంలో ఉన్న భూమిపై మరొకరికి పట్టాలు మంజూరు చేశారని అక్కుర్తి గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో సోమవారం ఆర్జీఓ రామారావు స్పందన కార్యక్రమం నిర్వహించారు. పలువురు రైతులు స్పందన కింద తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఆర్జీఓ రామారావుకు వినతి పత్రాలు అందించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి విచ్చేసిన రైతులు తమ పరిధిలోని భూమిపై నెలకొన్న సమస్యలపై ఆర్జీఓకు ఫిర్యాదు చేస్తూ గతంలో ఫిర్యాదులకు కూడా స్పందన లేదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అక్కుర్తి గ్రామ దళితులు సిపిఎం నాయకులు పుల్లయ్య, గంధమ్మని ఆధ్వర్యంలో ఆర్జీఓ రామారావును కలిసి ఫిర్యాదు చేశారు. తాము గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు తమకు తెలియకుండానే మరొకరికి పట్టాలు మంజూరు చేశారని, నేటికి తాము ఆ భూములను సాగు చేసుకుంటున్నా రికార్డుల పేరిట తారుమారు చేసి తమ నుంచి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆర్జీఓ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని ఆర్జీఓ రామారావు రైతులకు హామీ ఇచ్చారు. ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నుండి 2023-24 సంవత్సరంకు గాను రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు వరుసగా 5వ సారి వైఎస్ఆర్ నేతన్న నేస్తం నగదును కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి గూడూరు ఆర్జీఓ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించి సీఎం పర్యటనకు ఏర్పాట్లు సకాలంలో పకడ్బందీగా పూర్తి చేయాలని అన్నారు. సోమవారం సాయంత్రం ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ పర్యటించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే వాహనాల పార్కింగ్ కొరకు ఊరి బయట ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ ప్రదేశాన్ని పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహణ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశ్వోదయ గ్రౌండ్ హెలిప్యాడ్ ఏర్పాట్లు పరిశీలించి లైన్అప్, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్ రామ్ కుమార్ వారితో కలిసి ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో
ఎస్డీసీలు శ్రీనివాసులు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య, ఇరిగేషన్ సీఈ వెంకట్రమణ, ఈ రాధాకృష్ణ, ఆర్ఎండి అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన్నవరం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ కండువాలు వేసుకోమన్నారని మన్నవరం టీడీపీ నేతలు ఆరోపించారు. పార్టీలో చేరితే కేసులు మాఫీ చేస్తామంటూ బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని, రాంబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. టీడీపీ నేత రాంబాబు వర్గీయులు చెంచుమోహన్ నాయుడు, సుబ్బరామయ్యలు సోమవారం స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ, రాంబాబు ఆయన అల్లుడు రంగినేని చెంగయ్య నాయుడు, కుటుంబంలో అందరూ విద్యావంతులేనని తెలిపారు. వారు యువత ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తారే తప్ప చెడు వ్యసనాలకు బానిసలు చేయలేదని వివరణ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు జోరందుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టే నీచ సంస్కృతికి వైసీపీ నేతలు దిగజారని విమర్శించారు. మా ఊరోళ్లతో కాకుండా పక్క మండలంలోని వాళ్లతో సైతం అట్రాసిటీ కేసులు పెట్టించే స్థాయికి దిగజారిపోయారని వాపోయారు. అక్రమ కేసులు ఎత్తివేయాలంటే వైసీపీ కండువాలు కప్పుకోవాలని రాజీ ధోరణికి రావడం సిగ్గుచేటన్నారు. 80 ఏళ్ల వయసున్న తాను 50 ఏళ్ల మన్నవరం రాజకీయ చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తానని, ఎన్నడూ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకోలేదని మాజీ సర్పంచ్ సుబ్బరామయ్య తెలిపారు. మన్నవరంపై రాజకీయంగా పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ఈ తరహా ఘటనలకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలు పెట్టినా తాము ఆ పార్టీ కండువాలు కప్పుకునేది లేదని, ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మా పార్టీలో ఉండేవు కదా, తెలుగుదేశం చేరే రంగనే చేయించగల నువ్వు ఇవ్వద్దు. ఆ పార్టీకి వెళ్ళావు, మే పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళేవాడి, మాతో పోటీ నువ్వేంది. ఆ పార్టీలో చేరాడు కదా రంగనే చేయించే వ్యక్తి, 2014 చిక్కుంటే ఎందుకు చేరాడు, మా కూడా ఉన్నాడు కదా. ఆ రోజు దేవుడు రాణించినవా, రాణిలేదా? 5 సంవత్సరాలు ఉన్నాడు మా పార్టీలోనే. మీరు మీ నమ్మేదాన్ని మీకోసం చెప్తున్నాం, 5 సంవత్సరాలు మా కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు లేదు, 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చాడు. చిక్కుంటే మారవద్దు, వచ్చుండవద్దు. ఏ పార్టీ ఉంటే ఆ పక్క ఉండేది, అన్నకు పక్క తోటం పక్క. నేను ఒక కాంగ్రెస్ పక్క ఉండవు, వైసీపీ పక్క ఉంటాను, అన్నా తుమ్ముళ్ళు. మాది సంస్కృతి కాదు, మంచి కానీ సెంటర్ కానీ ఒకే పార్టీలో ఉంటాం, ఒకే విధంగా ఉంటాం. మేము మాకేం మంచి దొంగ పర్వాలేవు, మా దగ్గర మేము స్మగ్లింగ్ చేయకుండా బినామీలు ఏం లేవు, మాకు ఏదైనా కరెక్ట్గా ఉంటాం, మేము కరెక్ట్గా ఉంటాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము మారాం. ఏమవుతుంది ఇప్పుడు పెట్టినంటే, ఏం పెద్ద కేసులు పెట్టారు అంతే కదా. దీన్ని దయించి మీరు కూడా విచారించండి, ఒకసారి ఊరికి రండి బ్రదర్, మీరందరూ కూడా మా మీద దయించి మీరు విచారించండి. మా తప్పుగా ఏదైనా అనిపిస్తే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. మా తప్పు అంటూ 0% ఉంటుంది. వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలే. శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలోని ఓంకార మఠం ఆధ్వర్యంలో సోమవారం అమావాస్యను పురస్కరించుకుని భక్తులకు అన్నదానం చేశారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు అన్నదానాన్ని ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో 4వ గేటు వద్ద ఉన్న ఓంకార మఠం ఆధ్వర్యంలో సోమవారం అమావాస్య పురస్కరించుకుని శివయ్యకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్డీఓ రామారావు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చేసి పూజలు జరుపుకున్నారు. అనంతరం మఠం తరఫున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆర్డీఓ రామారావు ప్రారంభించి పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులకు విశేష రోజుల్లో మఠం తరఫున అన్నదానం చేయటం హర్షణీయమని ఆర్డీఓ రామారావు అన్నారు. అలాగే ఆలయ పరిసరాల్లో పలువురు భక్తులకు అన్నదానాలు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం అమావాస్య కావటంతో భక్తులు పోటెత్తారు. రాహుకేతు పూజలు రికార్డు స్థాయిలో నిర్వహించారు. సోమవారం అమావాస్య రావటంతో విశిష్టమైన పర్వదినంగా భక్తులు భావించి పరమేశ్వరుని దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయంలో విపరీతమైన రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా రాహుకేతు పూజలకు అధిక మంది భక్తులు రావటంతో రాహుకాల పూజ మండపాల వద్ద భక్తుల రద్దీ అధికంగా మారింది. రాహుకాల సమయంలో సాధారణంగా 2 విడతలుగా చేసే పూజలు 5 విడతలుగా చేయాల్సి రావటం గమనిస్తే ఏ స్థాయిలో రద్దీ ఉందో అర్థమవుతోంది. ప్రధానంగా 5000 రూపాయల రాహుకేతు పూజలకు అధిక రద్దీ ఉంటుంది. అలాంటిది సోమవారం అమావాస్య కావటంతో అధిక మంది భక్తులు రావటంతో 2500 రూపాయల రాహుకేతు పూజా టికెట్ల మీద కూడా రాహుకాలం సమయంలో 5 బ్యాచ్లుగా పూజలు చేయాల్సి రావటం గమనిస్తే ఏ స్థాయిలో భక్తులు తరలివచ్చారో తెలుస్తోంది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి అధిక సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలైన్లో బారులు తీరారు. విపరీతమైన రద్దీ ఏర్పడటంతో దేవస్థాన ఆలయ ఈవో సాగర్బాబు, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ అధికారులు క్యూలైన్లను పర్యవేక్షణ చేపట్టారు. దేవస్థాన చైర్మన్ ఈవో సాగర్బాబు
కంచుగడప వద్దే పరివేక్షణ చేస్తూ భక్తులకు సుదర్శనం కలిగేలా విధంగా చర్యలు చేపట్టారు. అటు సామాన్య భక్తులు ఇటు విఐపిల తాకిడితో ఆలయంలో ఇసుక వేస్తే రాలనంత జనంగా మహాశివరాత్రిని తలపిస్తోంది. కాగా సోమవారం కావటంతో భక్తులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాల కోసం అధిక మంది భక్తులు పాల్గొన్నారు. స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమావాస్య పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాయలింగేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. అమావాస్య కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారం అమావాస్యను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో జనసేనానికి బ్రహ్మరథం, భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్. జనసేన అధినేత రాకతో కిక్కిరిసిన తిరుపతి పురవీధులు. కొట్టేసాయిపై పోలీసు అధికారిని దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. సోమవారం అమావాస్య కావటంతో భక్తులతో కిక్కిరిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం, రికార్డు స్థాయిలో రాహుకేతు పూజలు. ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తెలుగుదేశం హయాంలో చేపట్టిన రాయలసీమ అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం పేర్కొన్న తెలుగు యువత చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు కాజూరు రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.